अध्यक्ष चेत मन भविष्य को ग्यारंटी इवबोदेश पार्टी चुनाव पथकाल प्रकटन तो दयचे महाशक्ति राष्ट्र महिला తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం యువకుల పేరుతో యువకుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అన్నదాత పేరుతో రాష్ట్ర రైతుల కోసం చేస్తున్న కార్యక్రమం బీసీలకు రక్షణ చట్టంగా నిలవబోతున్నటువంటి పథకం మన తెలుగుదేశం పార్టీ ఇంటింటికి నీరు పూర్ టు రిచ్ పేదలని దనికులుగా చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతోంది. దీని వివరాలు మన అధ్యక్షుల వారు అందించబోతున్నారు. ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ది గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. రాబోయేటువంటి ప్రభుత్వం మనదే. ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యడానికి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి చేపట్టిన ఈ పథకాలను పెద్ద ఎత్తున హర్షధ్వనాల చేత స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం, మా మహిళల కోసరం, నా ఆడబిడ్డల కోసరం ఈరోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. కుటుంబ బాధ్యత మీకు అప్పచెప్పాలనేది నా ఆలోచన. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛన్ వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. మీ కష్టాలు నేను చూశాను. చాలీ చాలని ఆదాయం, పెరిగిన ఖర్చులు, పిల్లల్ని కూడా చదివించుకోలేక కూలి పనులు చేసి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే నా ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా. అదే మరిగా అన్ని మోసాలు చేశాడు ఇతను. అమ్మఒడి ఒక బూటకం. ఏం చెప్పాడు ఆ రోజు అందరికి ఇస్తా అన్నాడు, మోసం చేశాడా లేదా? అందరి బిడ్డలకు ఇవ్వడం లేదు కదా,
అందుకే నేను ఆలోచించాను తల్లికి వందనం తల్లికి వందనం నేనే ప్రారంభించాను ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు గాని ఆడబిడ్డలు గాని బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను ఈ రోజు ఆమె ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కల నిబంధన లేదు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా ఏమంటారు మీరు బాగుందా లేదా ఎందుకంటే దీంట్లో రెండు లాభాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు నేనే కుటుంబ నియంత్రణ తీసుకొచ్చా జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా యువత రావాలి పిల్లలు కూడా పుట్టాలి అందుకే ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికి తల్లికి వందనం కింద 15000 ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత వాళ్ళని బాగా చదివించి దేశానికి ఒక సంపద చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం తల్లికి వందనం కింద ఈ 15000 ఇవ్వడమే కాకుండా స్థానిక సంస్థల్లో ఒకప్పుడు నేనే పెట్టాను ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళకు పోటీ కనర్హులని ఇప్పుడు అది కూడా తీసేస్తున్నా తెలుగుదేశం వస్తాని ఏదైతే ఆరో చట్టాన్ని చేశామో ఆ చట్టాన్ని తీసి ఎంతమంది పిల్లలు ఉన్నా మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కుని మీకు ఇప్పిస్తున్నా అది తెలుగుదేశం పార్టీ ఆలోచన ఒక నిర్ణయం ఒకప్పుడు బాగుంటుంది ఆ నిర్ణయం వల్ల నష్టం వస్తామని తెలుసుకుంటే దాన్ని సరిచేయడం కూడా మన బాధ్యత అదే ఈ రోజు చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఏమమ్మా దీపం ఇచ్చా నేను దీపం పెట్టాను మీకు అవునా జ్ఞాపకం ఉందా సమైక ఆంధ్రప్రదేశ్లో చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని ఇంట్లో వంట చేసి కళ్ళలో నీళ్ళు వచ్చేటివి కడుపు నిండా పొగబోయేది అది చూసిన తర్వాత నాకు అనిపించింది నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఎవరు ఈ దేశంలో ఆలోచించిన సమయంలో వంట గ్యాస్ సిలిండర్లు దీపం కందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి దీపం ఇచ్చాను అవునా కాదా వంట చేయడం సులభం అయిందా లేదా మీటింగ్లో చెప్పాను ఆడబిడ్డలు మీరేం భయపడద్దండి ఏమైనా పనులు ఉంటే డాక్రా సంఘాలకు వెళ్ళండి ఇప్పుడు గ్యాస్ కూడా ఉంది కావాలంటే వంట చేయడం కష్టం కాదు మా మగవాళ్ళు కూడా వంట చేసుకుంటారు వీళ్ళు కూడా వంట చేస్తారని చెప్పా ఈరోజు గ్యాస్ అంతా ఆగిపోయింది సిలిండర్ 1200 రూపాయలు కొనడం మానేశారు మళ్ళీ కట్టెపొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది నా ఆడబిడ్డల కష్టాలు చూశాను అందుకే ఆలోచించా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా అదేవిధంగా నేనే మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి
ఆఫీసులకు పోయేది నేర్పించావు ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉందో లేదో మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీల్లో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అదిని పోయిందా లేదా అందుకే ఈ నాలుగు కార్యక్రమాలు మహాశక్తి మా ఆడబిడ్డనే మహాశక్తి చేసే బాధ్యత నాది నాది తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీదని మీ అందరికీ హామీ ఇస్తున్నా యువ గళం యువ శక్తి దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలంటే అది ఒక్క యువతతోనే సాధ్యం నిన్న కూడా చెప్పాను రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం ముందుకు రండి దూసుకెళ్ళండి మిమ్మల్ని ఆదరించే బాధ్యత నాదని నిన్న కూడా చెప్పాను ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత 3000 రూపాయలు ఇస్తా ఇస్తాం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చెప్పండి యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది మీకు కులాలు కావాలనా మతాలు కావాలనా ప్రాంతాలు కావాలనా నీ భవిష్యత్తు కావాలనా మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా ఈ రాష్ట్రంలో యువ శక్తి ఒకటే గుర్తుపెట్టుకోవాలి కులాల రొంపిలో దిగొద్దండి మతాల రొంపిలో దిగొద్దండి అబద్ధాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నమ్మొద్దండి 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలాట ఆడి ఈరోజు అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా 4 ఏళ్ళు యువత ఎక్కడ నా ఎళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమళ్ళు ఏది మీ రాజధాని అంటే చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా ఇది సైకో కాకపోతే బుద్ధి ఉందా ఇతనికి ఇతని యొక్క సైకో మనస్తత్వానికి సైకోకి ఏం చెప్తాం సమాధానం బయట పోతే తెలంగాణ నుంచి పోతే హైదరాబాద్ అంటారు గర్వంగా చెప్తారు నేను చెప్పిన రాజధాని నేను నిర్మాణం చేసినటువంటి సైబరాబాద్ గురించి మన్మోహన్ సింగ్ అయితే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రిగా మీ దేశంలోనే కాదు మా దేశంలో కూడా ఆదర్శ నగరాలు ఉన్నాయి హైదరాబాద్ నగరం ఉందని యునైటెడ్ నేషన్లు చెప్పారంటే దానికి ఎవరేశారు ఫౌండేషన్ మిమ్మల్ని అడుగుతున్నా
అలాంటి ఒక మహానగరాన్ని ఆధునిక నగరాన్ని యువతకు ఉద్యోగాలు కల్పించే కేంద్రాన్ని సంపద సృష్టించే నగరాన్ని తయారు చేయాలనుకుంటే దాన్ని కూడా నాశనం చేసాడే ఈ ముఖ్యమంత్రి ఏమనాలని అడుగుతున్నా అందుకే మిమ్మల్ందరిని కోరుతున్న యువతని ఎవరైనా కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్తే చెప్పు తీసుకొని కొట్టండి బుద్ధి వస్తుందని చెప్తున్నా అప్పుడే యువతకు న్యాయం జరుగుతుంది యువతకు కావాల్సిందే భవిష్యత్తు అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో ఆధునికమైన సమాజంలో ఇంకా ఇలాంటి పెట్టుకొని మన నాశనం అయిపోవడం ఎంతవరకు సబబం మీరే ఆలోచించండి ఎవరు ఏం చేస్తారో సత్తా కూడా మీరే చూడమని మిమ్మల్ని కోరుతున్నా అన్నదాత దేశానికి తిండి పెట్టిన అన్నదాత కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు ఆఫీసులు మూసేశారు లాక్డౌన్ లో పెట్టారు కానీ పని చేసిన ఏకైక వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు అన్నదాత అవునా కాదా ఆ సమయంలో అన్నదాత కూడా పొలానికి పోకపోతే తిండుండేదా ఇప్పుడు మనకు కొన్ని దేశాలు బాధపడుతున్నాయి తిండికి అలాంటి సమయంలో నాకు ఎన్ని కష్టాలు ఉన్నా పరవాలేదు నా ప్రాణం పోయినా పరవాలేదు ఈ దేశంలో ఎవ్వరు కూడా తిండి లేకుండా బాధపడకూడదని ఆలోచించి వ్యవసాయం చేసిన అన్నదాత ఈరోజు కష్టాల్లో ఉన్నాడంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఈరోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నదాతని అప్పుల పాలు చేసి దిక్కుదోచన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేదంటే సిగ్గు చేట అవునా కాదా అని అడుగుతున్నా అన్నదాతను ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఒకప్పుడు నేను ఆలోచించా రైతు బిడ్డ వ్యవసాయం చేయడమే కాదు నాగలతో సహా కంప్యూటర్ మౌస్ కూడా పట్టుకునే పరిస్థితి రావాలని నేర్పించిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రైతు బిడ్డ రైతు కూలీ బిడ్డ అమెరికాలో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే ఒకప్పుడు జూయిష్ ఉంటే జూయిష్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి రైతును ఆదుకుంటాం మళ్ళీ గిట్టుబాటు ధర అవన్నీ వర్కౌట్ చేస్తాను అయితే ఈరోజు నేను ఆలోచించింది రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఎక్కడికక్కడ ఆడబిడ్డలు ఆందోళన చేస్తూ నీళ్లు రాలేదని తాగునీరు లేవని రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు నేను ఆలోచించాను గ్రామాల్లో మీరు చూస్తే గ్యాస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంటింటికి కరెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మరుగుదొడ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు వేసిన తెలుగుదేశం పార్టీ అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కూడా కట్టి ఆ ఊర్లో ఉండే చెత్త కాంపోస్ట్గా కన్వర్ట్ చేయాలని పెడితే మళ్ళా ఈరోజు చెత్తతో గ్రామాలన్నీ కూడా నిండిపోయి దారంతా కూడా చెత్తేసి గ్రామాలకు పోవాలంటే చెత్త సోకతం చెప్పే పరిస్థితికి వచ్చింది నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు అందుకే ఇంటింటికి మంచి నీరు
తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం అవుట్ ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి మంచినిచ్చే కార్యక్రమం మంచినిరిచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా బీసీలపైన దాడులు జరుగుతున్నాయి రక్షణ లేకుండా ఉంది దుర్మార్గులు బీసీల్ని వేధిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక మళ్ళీ చెప్తున్నా పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికి హామీ ఇస్తున్నా దీనికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తాను ముందుగా బీసీలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగృతగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇది అయిన తర్వాత నేను మొత్తం మీతో చర్చిస్తా ఇంకా ఏం చేయాలో నా బీసీల కోసం 142 కులాల కోసం 54 సాధికార కమిటీలు వేసా ప్రతి ఒక్క బీసీని ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా 91 ఆర్థిక సంస్కరణలు వచ్చి 93 ఆ ప్రాంతంలో టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకున్నాం సంపద సృష్టించాం కానీ ఆ సంపద కొంతమందికే ఎళ్ళింది ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను పేదవారిని ధనికుల్ని చేయడం పూర్ టు రిచ్ ఇది నా సంకల్పం ఇది నా సంకల్పమే కాదు ఇది చేసి ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుణ్ణి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దీనికి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం అవసరమైతే సమాజంలో కొంతమంది పైకి వచ్చారు పేదవాళ్ళ వల్ల వచ్చారు సమాజం వల్ల వచ్చారు అలాంటి పైకి వచ్చిన మీరు మీకుండే వనరులు గాని మీ నాయకత్వాన్ని గాని ఉపయోగించుకొని ఒకరు ఒకరిని గాని ఒకరు ఎక్కువ మందిని గాని పేదరికం నుంచి ధనికులు చేసే కార్యక్రమం మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారు ఈరోజు 100 సంవత్సరాలైన చరిత్రలో మిగిలిపోతున్నాడు అంటే ఆయన కూడా ఒక మనిషి అచంచల విశ్వాసంతో ముందుకు పోయాడు నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను హై స్కూల్లో పోవాలంటే 6 కిలోమీటర్లు నడిచాను వంకల్లో వాగుల్లో పొలాల్లో కొండలకి చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఒక్కొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకొచ్చా ఈరోజు మీరందరూ చూస్తే ఆర్థిక వ్యవస్థలో కానీ పరిపాలనలో కానీ విజన్లో కానీ ముందుండి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే దానికి మీరిచ్చిన ప్రోత్సాహం మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటప్పుడు ప్రతి ఒక్క పేదవాణ్ణి ఎందుకు ధనికుడిని చేయకూడదనేది నా సంకల్పం ఒకప్పుడు ఇది సాధ్యమయ్యేది కాదు ఈరోజు సాధ్యం దానికి కారణం టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ వచ్చింది ఎక్కడున్నా మానిటర్ చేసే అవకాశం వచ్చింది శక్తి వచ్చింది లీడర్షిప్ ఉంది ఇవన్నీ ఉపయోగిస్తే సాధ్యం 2047కి భారతదేశం ప్రపంచంలో 2 అగ్రదేశాల్లో ఒకటిగా ఉంటుంది జాగృతగా చేస్తే 1 అవుతుంది భారతీయులు ప్రపంచం మొత్తం అత్యంత ఇన్ఫ్లుయెన్సులు కలిగిన వ్యక్తులుగా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వస్తారు సంపద సృష్టించడమే కాదు సేవలు అందించడమే కాదు ప్రపంచంలో పరిపాలనలో కానీ లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్లో కానీ కంపెనీ నడపలో కానీ భారతీయులే ముందుంటారు దాంట్లో 35% తెలుగు వాళ్ళు ఉంటారు అలాంటి సందర్భంలో నా సంకల్పం ఒకటి భారతదేశంలో పేదవాళ్ళు లేకుండా
ఇటు ప్రభుత్వం అదే మరి పేదవాళ్ళని అన్ని విధాలా పైకి తేవాలి. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టించావు, ఇప్పుడు నేషనల్ హైవే వస్తామని చూశారు మీరు. 25 ఏళ్ళకు మనకు 2000 కంటే ముందు అలాంటి నేషనల్ హైవే మనకు లేదు. గుజరాత్ మన కలకత్తా నుంచి చెన్నైకి పోవాలంటే 4 రోజులు ప్రయాణం. ఈరోజు ఏవి ఎంత ఈజీ అయిపోయిందో మీరు చూశారు. ఒకప్పుడు ఫోన్లు ఉండేటివి కాదు, ఈరోజు ఫోన్లు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇండియా ఇంటికాడ నుంచి కూర్చుంటే అమెరికాకు పనిచేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నా సంకల్పం ఈసారి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంతో పేదవాడిని ధనికుని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది సాధించి తీరతానని మరొక్కసారి తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, 2004 వరకు కానీ హైదరాబాద్ చూసి 9 ఏళ్లలో ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు చేసిన పనుల వల్ల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు దాన్ని విధ్వంసం చేయలేదు కాబట్టి ఆటో పైలట్లో వెళ్ళింది. ఇక్కడ 2014 నేను తయారు చేసిన విజను 2029కి అమరావతి కానీ, పోలవరం కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఈ రాష్ట్రంలో ఉండే తీర ప్రాంతం కానీ ఇవన్నీ ఉపయోగించుకొని 2029కి నెంబర్ 1 రాష్ట్రం చేయాలనుకున్నాను. మీరంతా కూడా ముద్దులకు మైమర్చిపోయారు, ఓట్లు వేశారు, ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అయితే నా బాధ్యత ఇది, మళ్ళీ ఓటు చెప్తున్నా, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నా, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 8 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీకు అందరికీ ఓటే హామీ ఇస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ చేయని విధంగా కష్టపడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత ఈ 5 సంవత్సరాల్లో ఇంతవరకు మీరు చూడనటువంటి సమర్థమైన పాలన నేను మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నమ్మకం ఉందా మీకు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకం ఉందంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఏసారి గట్టిగా చెప్పాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భావి తరాల భవిష్యత్తు కాపాడదాం, సంపద సృష్టిద్దాం. సృష్టించిన సంపద పేదవాళ్లకు పంచే కార్యక్రమానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు అనిపిస్తుంది, కొంతమంది మాట్లాడవచ్చు, ఇప్పుడిచ్చేది ప్రారంభం మాత్రం, మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ కింద ఊరూరులో మీటింగులు పెడతా. నా ఒక్క మైండే కాదు, కొన్ని కోట్ల మైండ్స్ అన్నీ కూడా పనిచేసే విధంగా మీరు చెప్పింది ఇంటా రూపకల్పన చేస్తా. రూపకల్పన చేసి సంపద సృష్టించి నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడుతుంది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు పేదవాడి పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. దోపిడీని ఆపుతాం. నేను మొన్న ఒక మాట చెప్పాను, 2000 రూపాయలు రద్దు చేయండి, మొన్న చేశారు. ఇంకొక 500 రూపాయలు కూడా రద్దు చేసేయండి. జగన్మోహన్ రెడ్డి చూస్తే, సైకోన్ చూస్తే, మొన్నే ఎన్నికల్లో గెలవడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్లు పంపించాడు 2000 రూపాయలవి. ఇప్పుడు అవి చెల్లవు కాబట్టి 2500 రూపాయలు మారుస్తున్నాడని. నేను అందుకే అడుగుతున్నా, 500 కూడా రద్దు చేసేయండి. రాజకీయాన్ని వ్యాపారం చేసేది పోతుంది. ఎవడైతే పేదవాడికి సేవ చేస్తారో వారికే ఓట్లేస్తారు, అప్పుడే ఈ దేశంలో పేదరికం పూర్తిగా పోతుంది. ఈరోజు కరెన్సీ అవసరం 2000 రూపాయలు. ప్రతి ఒక్కరూ కిరాణా కొట్లో కానీ, తోపుడు బండ్లో కానీ, ఎక్కడికక్కడ గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఉపయోగిస్తున్నారంటే అది టెక్నాలజీలో ప్రపంచంలోనే డిజిటల్ కరెన్సీలో మనం 1 ఉన్నాం.
ఆ డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చింది నేనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఇవన్నీ మీ ముందర పెట్టి మళ్ళీ నేను ఒకటి హామీ ఇస్తున్నా, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి సుపరిపాలన మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ ఐదేళ్ళు ఒక మాటలో చెప్పాలంటే నా జీవితంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరు ఊహించిన విధంగా పనులు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ట్రాక్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. దానికి అందరూ సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఇప్పుడు రేపటి నుంచి మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇంటింటికి వెళ్ళాలి, మహాశక్తి చెప్పాలి. యువగళం గురించి మన యువకులకు ఇచ్చే దీని గురించి ఇంటింటి దగ్గర చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నదాత గురించి చెప్పాలి, ఇంటింటికి మంచినీరు చెప్పాలి, బీసీలకు రక్షణ చట్టం పోర్టు రిచ్ అనే కాన్సెప్ట్లు చెప్పి మీరు చర్చ చేయండి. మళ్ళీ మనం ప్రారంభిద్దాం, మళ్ళా చర్చ చేద్దాం. ఫుల్ మేనిఫెస్టో కూడా దసరా సమయానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా రేపటి నుంచి ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా చర్చ జరగాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తామని అందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధానికి శంకారావం పూరిస్తున్నాం. ఆగండి.